tactic. దూరు ప్రజలకు, మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా సూర్యుని సైతం ఎదిరించి రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని, చూడాలి అని, వినాలి అని మా కోసం మీరు సమయం చేసుకుని వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. అన్నా మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, అవునా? మీరు ఓట్లేసి 5 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, ఎంత ఇస్తారంటనా? ఆ 3? ఆ 1 3 1 5? అన్నా ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి. ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి, మీ ఆలోచన చెప్పిన వాళ్ళకు ఓటేయండి. ఎందుకంటే మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కూడా మీ ఓటు మీద ఆధారపడి ఉంది. పోయినసారి ఎవరికి వేశారన్నా ఓటు? ఎవరు మీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు? రఘురామరెడ్డి స్మగులరట కదా, మట్టి మాఫియా, ఇసుక మాఫియా అన్ని చేస్తాడట కదా. మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ప్రభుత్వ భూములతో సైతం కబ్జాలు చేస్తాడట కదా. అలా సంపాదించిన డబ్బులే అన్నా మీకు ఇచ్చేది, తీసుకోండి. ఏది కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవు, నీళ్లు లేవు. అన్నా మీ దగ్గరికి వచ్చేది ఓట్ల కోసమే వాళ్ళు, అవునా? ఓట్లేసి వెళ్ళిపోయాక మళ్ళీ ఒక్కసారైనా కనిపించారా? రాజోలీ ప్రాజెక్ట్ ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు కడతానన్నాడు కదా, శంకుస్థాపన చేశారు కదా. రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఈ పాటికి పూర్తయిపోవు కదా. అయిందన్నా రాజోలీ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు కట్టాడా? మీ ఎమ్మెల్యే కొట్లాడి కట్టించాడా? కట్టలేదు. కుందూ నది మీద కూడా కడతామన్నారు, తెలుగు గంగ నీళ్లు తీసుకొస్తామన్నారు, 100,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు. వచ్చినాయన్నా? 1 ఎకరాకైనా వచ్చినాయా? నీళ్లు లేకపోగా, సాగు నీళ్లు లేకపోగా కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవంటే వీళ్ళకి ఎందుకు వేయాలన్నా ఓట్లు? ఎందుకేయాలి వీళ్ళకు ఓట్లు? పోనీ ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ ఉంది, పోనీ వాళ్లకు ఓట్లు వేద్దామా అంటే వాళ్ళు మాత్రం ఏం చేశారన్నా? ప్రత్యేక హోదా, మనకు ప్రత్యేక హోదా 10 సంవత్సరాల కింద రావాల్సింది. చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 10 సంవత్సరాలలో ముఖ్యమంత్రి హోదాలలో ఒక్కరైనా ప్రత్యేక హోదా కోసం నిజమైన పోరాటం చేశారన్నా? మరి ప్రత్యేక హోదా ఎప్పుడు రావాలి, ఎట్లా రావాలి? బీజేపీ పార్టీ ఏమో మనకు ప్రత్యేక హోదా ఇవ్వదు, మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వదు, చిన్న ప్రాజెక్టులు పెద్ద ప్రాజెక్టులు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వదు, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ చేసుకోవడానికి కూడా బీజేపీ పార్టీ డబ్బులు ఇవ్వదు, కనీసం ఒక రాజధాని కట్టుకోవడానికి కూడా బీజేపీ పార్టీ డబ్బులు ఇవ్వదు. అయినా అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నాడు చంద్రబాబు గారు, అదే బీజేపీ పార్టీకి తొత్తయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. పులివెందుల పులి అంటారు కదనా, మరి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి మోడీ ముందు పిల్లిలాగా ఎందుకు వ్యవహరిస్తున్నట్టు? స్వప్రయోజనాల కోసం మన ప్రజల ప్రయోజనాలు, మన బిడ్డల భవిష్యత్తును మొత్తం అన్ని తాకట్టు పెట్టారే. మన కనీసం ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వస్తాయి. ఎంత అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చును? జరిగిందా అన్నా? ప్రత్యేక హోదా లేదు కదా, కనీసం ఒక రాజధాని అయినా ఉందా మనకు? ఒక రాజధాని అయినా వచ్చిందన్నా? అందరికీ అన్నీ ఉన్నాయి కదా, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, హైదరాబాద్ ఉన్నాయి, మనకేముందన్నా? చేతిలో చిప్పు ఉంది,